హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైల్వే నుండి మరొక కొత్త నోటిఫికేషన్ వచ్చింది దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ సదరన్ రైల్వే నుంచి ఒక నోటిఫికేషన్ అఫీషియల్గా అయితే రిలీజ్ కావడం జరిగిందనమాట ఈ యొక్క నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరేగా స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ అయితే ఈ వీడియో చూడండి ఈ యొక్క కాంట్రాక్ట్ బేస్ మీద అయితే వన్ ఇయర్ కాంట్రాక్ట్ బేస్ మీద అయితే ఒక నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందనమాట ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్ వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్త్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఈ యొక్క నోటిఫికే నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందనమాట ఈ యొక్క నోటిఫికేషన్కి మనకి అప్లికేషన్ డేట్ వచ్చేసి ట్వంటీ ఫిఫ్త్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీనే స్టార్ట్ అయిపోయింది లాస్ట్ డేట్ వచ్చేసి మనకి అక్టోబర్ నైన్త్ వరకు అయితే ఉంది ఆ అయితే ఒక నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు ఈ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులు అయితే మనకి వేకెన్సీస్ చూసుకుంటే అన్ని కేటగిరీ వాళ్ళకైతే వేకెన్సీస్ ఉన్నాయి దీనికి జనరల్ కేటగిరీ వాళ్ళకైతే ఏడు పోస్టులు ఎస్సీ వాళ్ళకి రెండు పోస్టులు ఎస్టీ వాళ్ళకి ఒక పోస్టు ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకైతే మూడు పోస్టులు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఒక పోస్ట్ మొత్తం టోటల్ వచ్చేసి ఫోర్టీన్ అయితే వేకెన్సీస్ ఉన్నాయన్నమాట యుఆర్ అని ఉంటే ఈ యొక్క ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వస్తే మనకి త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉంటే ఈ యొక్క పోస్ట్లకైతే అప్లై చేసుకోవచ్చు అలాగే ఫోర్ ఇయర్స్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్లో కంప్లీట్ చేసింటే ఈ యొక్క అయితే మనం ఎలిజిబుల్ అనమాట ఓకేనా దీనికి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఎలా ఉంటుంది అంటే మనకి మనము మనం చేసే డిగ్రీతో మనం సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్లో మనకి సెవెంటీ ఫైవ్ మార్క్స్ అయితే తీస్తారనమాట దీంట్లో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ సివిల్ ఇంజనీరింగ్లో డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే ఫైవ్ మార్క్స్ అయితే ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి దీనికి ఇంటర్వ్యూకి అయితే ట్వంటీ మార్క్స్ అయితే ఉంటాయి టోటల్ వచ్చేసి హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటాయన్నమాట ఈ యొక్క నోటిఫికేషన్ కేజ్ లిమిట్కి వచ్చేస్తే మనకి ఎయిటీన్ నుంచి థర్టీ త్రీ ఇయర్స్ వరకు అయితే ఒక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అలాగే ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మనకి ఓబీసీ వాళ్ళకైతే థర్టీ థర్టీ సిక్స్ ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే థర్టీ ఎయిట్ ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట మనకి ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఎస్సీ హెచ్టీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉందనమాట నీ యొక్క నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరో కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే వేడో చూడండి అలాగే నీకు ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఫీజు విషయానికి వస్తే అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ అయితే పే చేయవలసి ఉంటుంది అలాగే ఎస్సీ ఎస్టీ ఉమెన్స్కి అయితే ఎటువంటి ఫీజ్ అయితే అవసరం లేదని ఇచ్చారు ఓకేనా ఈ యొక్క ఫైవ్ హండ్రెడ్ అయితే మనము ఈ యొక్క బ్యాంక్కి అయితే మనము పే చేయవలసి ఉంటుందన్నమాట ఇక్కడ ఇచ్చారు చూడండి అడ్రస్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెన్నై మెయిన్ బ్రాంచ్ అకౌంట్ నెంబర్ వచ్చేసి డబల్ వన్ ఎయిట్ సిక్స్ ఫోర్ జీరో టూ సిక్స్ జీరో నైన్ ఐఎఫ్ఎస్సి సిబిఐఎన్ జీరో టూ ఎయిట్ జీరో ఎయిట్ సెవెన్ సిక్స్ అని ఇచ్చారు ఈ యొక్క అడ్రస్కి అయితే మనము ఈ యొక్క బ్యాంక్కి అయితే మనము ఆ ఫైవ్ హండ్రెడ్ అయితే పే చేయవలసి ఉంటుంది అనమాట మీకు ఏమైనా నేను చెప్పేది అర్థం కాకపోయినా మీకు ఏమైనా నోటిఫికేషన్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానో అక్కడికి వెళ్ళి చూసుకొని ఈ యొక్క అడ్రస్కి అయితే మీకు ఫైవ్ హండ్రెడ్ అయితే మనం చెయ్య చెల్లించవలసి ఉంటుందన్నమాట అలాగే ఫైవ్ హండ్రెడ్ అయితే మనము పే చేస్తాం కదా ఆ పేమెంట్ స్లిప్ వచ్చేసి మనకి పీడిఎఫ్ ఫార్మాట్లో వన్ ఎంబీ కన్నా సైజు తక్కువ ఉండే ఒక ఫార్మాట్ని తీసుకొని ఆ ఒక అప్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది అనమాట ఆ ఒక పేమెంట్ స్లిప్ని ఓకేనా ఈ యొక్క నోటిఫికేషన్కి వచ్చేసి మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఉమెన్స్కి అయితే ఎటువంటి ఫీజు లేదు కాబట్టి హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క నోటిఫికేషన్కి శాలరీస్ విషయానికి వస్తే మనకి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించిన లెవెల్ సిక్స్త్ ప్రకారం అయితే మనకి శాలరీస్ పే చేస్తారు జెడ్ క్లాస్కి సంబంధించిన ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే పే చేస్తారు వై క్లాస్కి సంబంధించిన ట్వంటీ సెవెన్ థౌజండ్ అయితే పే చేస్తారు ఎక్స్ క్లాస్కి అయితే థర్టీ థౌజండ్ అయితే పే చేస్తారని ఇచ్చారు ఇప్పుడు క్లాస్ అంటే ఏంటంటే మనకి వివిధ సిటీ అయితే ఒక క్లాస్ కింద వస్తుంది విలేజ్ అయితే ఇంకొక క్లాస్ కింద వస్తుంది మనకి క్లాస్ మనం ఏ ప్రాంతానికి చెందుతామో ఆ ప్రాంతం వైజ్ అయితే మనకి శాలరీస్ అయితే రావడం జరుగుతుంది మనకి డైలీ అలవెన్సెస్ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ అయితే పే చేస్తారని ఇచ్చారు ఓకేనా ఇది కాంట్రాక్ట్ బేస్ ఓకేనా మనకి ఎక్స్టెండ్ కూడా చేస్తారు ఎవరో కానీ మిస్ చేసుకోకండి అప్లై చేసుకోండి అప్లై విధానం వచ్చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు ఇక్కడైతే మనకి ఒక లింక్స్ అయితే ఇచ్చారో ఆ యొక్క లింక్ పైన క్లిక్ చేసి అయితే ఒక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఓబీసీ ఓబీసీ వాళ్ళకైతే ఈ యొక్క ఎటువంటి ఫీజ్ అయితే లేదు ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి ఉమెన్స్ వాళ్ళకి అయితే కాబట్టి ఎవరో కానీ మిస్ చేసుకోకుండా ఒక పోస్ట్లకి అయితే అప్లై చేసుకోండి దీనికి అర్హులైన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి అలాగే వాట్సాప్ ఛానల్ అని కొత్తగా వచ్చింది కదండి అందులో అయితే జాయిన్ అయితే నేను ప్రతి ఒక్క వీడియో చేసే వీడియో మీకు వస్తుంది మీకు అందుతుంది ఎవరైనా జాయిన్ అవ్వకుంటే అందులో జాయిన్ అవ్వండి ఓకేనా మీకు ఏమన్నా వీడియోస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా వీడియోస్ చేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది నేను మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు హెల్పింగ్గా ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్